అరే డ్రైవర్ పనిష్మెంట్ భూమయాకి చూడదు మేరకు అయితే పనిష్మెంట్ ఉంది సాధ్యే భూమయాది పటం చెరదాక వేసిన తర్వాత కూరవాసు చేపడి దాగు చేస్తాడు పొద్దున్న పెద్ద మనిషి ఉండాలి ఆ ఉద్దేశంలో వేసింది ఏ ఉద్దేశం లేదు డ్యూటీ బుక్ చేయడం నా డ్యూటీ బుక్ ధర్మము ఒకటి వేసిన వాళ్ళ పొద్దున తోడు వేయాలి కదా సార్ పొద్దున్న కూరవాసు చేసి చేపడి దాగు చేస్తాడు అంటే ఆయన పోలేదు రాలేదు అరగం బాగలేదు అది ఏమైనా ఆయన నా గౌసుద్రమణ్ డ్రైవర్ నిన్న మూడు వరకు సిక్లో ఉన్నాడు. సిక్లో ఉన్న తర్వాత ఫిట్ ఇచ్చిన తర్వాత ఎప్పుడైనా కానీ వన్ డే బిఫోర్ డ్యూటీ ఉద్యోగం అనుకున్నది మాకు ఫిట్ పంపించాలి. కానీ తన పని చేయలేదు. నిన్న సరిగ్గా మధ్యాహ్నం 2 o'clock టైంలో డిపోకి వచ్చినప్పుడు ఫిట్ పడుకుని వచ్చాడు. అలాగే డిపోకి వచ్చి ఫిట్ ఇస్తారని చెప్పి మాకు తెలియదు. ఎప్పుడు డ్యూటీ బుక్ చేయలేదు. ఏంటంటే ఏదైనా నైట్ ఆర్ట్ వెళ్ళే మైండ్ సెట్లో ఉన్నాడు తను. కానీ తను వచ్చేటానికి డ్యూటీస్ మాకు లేకపోవడం వల్ల లోకల్ డ్యూటీ లింగంపల్లి వరకు పంపించాల్సి వచ్చింది. సో దాని అంతా ఓకే. ఈరోజు ఎర్లీ మార్నింగ్ కూడా ఫిట్ ఇచ్చిన తర్వాత డ్యూటీ బుక్ చేయాలి కాబట్టి ఇవాళ ఎర్లీ మార్నింగ్ కూడా ఒక డ్యూటీ బుక్ చేయడం జరిగింది. ఎర్లీ మార్నింగ్ 4 o'clock తన డ్యూటీ పోలేదు. ఆబ్సెంట్ అయ్యారు. ఆబ్సెంట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మేము ఆబ్సెంటే మార్క్ చేస్తాం. మళ్ళీ తను వచ్చి డ్యూటీ రిపోర్ట్ చేసిన తిరిగి కూడా. సో ఇదిపో పరిసరంలో తిరుగుతున్నాడు తప్పిస్తే డ్యూటీకి రిపోర్ట్ చేయట్లేదు. మరి ఉన్నటువంటి సాయంత్రం ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ సన్నిగా లేదు పెట్రోల్ పంపం బయట చూసుకోవడం మీరు ప్రయత్నం చేస్తాడు. ఆయన కాలంలో రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. నిజంగా డ్యూటీలో ఇబ్బంది లేదంటే స్థానిక యూనియన్ లీడర్స్ ఉంటారు వాళ్ళతో చెప్పుకోవచ్చు లేకుంటే యూనిట్ ఆఫీసర్ ఉంటారు వాళ్ళని చెప్పుకోవచ్చు. మరి ఇవి లేకుండా ఒకసారి ఏమో ఆంధ్ర తెలంగాణ అంటున్నాడు ఇంకోసారి ఏదో డబ్బులు తీసుకుని డ్యూటీ బుక్ చేస్తున్నా అంటున్నారు. మరి ఇవన్నీ కామెంట్స్తో పాటుగా ఆధారాలతో సబ్మిట్ చేస్తే నిజాన జాబ్ తెలుస్తాయి. ఈ రకంగా చేసుకుంటే మాత్రం ఎందుకంటే డిపోకి మనం ఉన్న ఏదైనా చెడిపోయి తప్పిస్తే ఇందులో మరి నిజమైన అభ్యంతరం ఉంది. రేపొద్దున మా డిఎం వచ్చిన తర్వాత సార్ ఇక్కడ చాలా దౌర్జన్యం నడుస్తుంది సార్. ఇక్కడ చాలా దౌర్జన్యం నడుస్తుంది. సిఐది బుకింగ్ చేసే వాళ్ళది ఇక్కడ చాలా దౌర్జన్యం నడుస్తుంది. ఇక్కడ బుకింగ్ చేసే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అంత 100 rupees ఇంత 100 rupees అంత కోటర రాకూడదు ఇంత కోటర రాకూడదు అది తీసుకొని బుకింగ్ చేస్తారు. బుకింగ్ చేస్తారు. సిఐ కూడా మొక్కలు చూసుకుంటే పని చేస్తున్నాడు. ఆయన ఆంధ్రకి వచ్చిండు మేము తెలంగాణ వాళ్ళం. ఆంధ్రలో ఆంధ్ర మాట్లాడు తెలంగాణ తెలంగాణ మాట్లాడు సార్. పెట్రోల్ ఎందుకంటే నా బాధాకరంగా పోతున్నా. నేను నిన్న 13:30 డ్యూటీ వాయించిన నేను 13:30 వాయించిన తర్వాత నాకు నిద్రలేదు. రాత్రి నేను 9 o'clock ఇంకా మీద దాని తర్వాత నాకు నేను సిక్లకల్ వచ్చిన నా హెల్త్ బాగలేదు. హెల్త్ బాగలేక నేను వచ్చిన హెల్త్ బాగలేదానికి వచ్చినానికి 13:30 పంపిర్రు. వేరే సెకండ్ డ్రైవర్కి 2 రోజులు ఆచడానికి వానికి ఏమో నాయుడు పంపిర్రు నాకేమో ఎస్పీ పంపిర్రు డేవోట్. దాని తర్వాత నేనేమన్నా అంటే నా నేను పోయించిన డేవోట్ దాని తర్వాత నా వల్ల కాదు 4 o'clock డ్యూటీ బుక్ చేసిన అది వల్ల కాదని డ్యూటీ పోలే. అప్పటి నుంచి ఇప్పటిదాకా డ్యూటీ పంపాలి అన్నాడు సార్. నేను సిక్లో ఉన్నా సార్. నేను సిక్లో ఉండి నిన్న వచ్చినా నేను నేను వస్తున్నా 13:30 పంపిస్తాను అంకా. ఇక్కడ బుకింగ్ భూమయ్య సార్ సిఐ సార్ బుకింగ్ చేసిన భూమయ్య సిఐ వీళ్ళిద్దరు కలిసి నన్ను పరేషాన్ చేస్తారు సార్. నేను ఏమంటే డీడీ ఇది అంటారు. నన్ను ఆపి 2 రోజులు ఆబ్సెంట్ అయ్యాక ఏమో నైట్ పంపిర్రు నాకేమో డేవిడ్ పంపిర్రు. దాని తర్వాత ఇంకొకటి జైరాబాద్ ఆగింది నైట్ రోడ్ దానికి పంపొచ్చు కదా. దాన్ని ఆపేసి అంజేడు పిలిపించారు మా ఊరికి వెళ్ళి ఆయన పిలిపించి ఆయనకేమో జైరాబాద్ నైట్ రోడ్ పంపించారు. నాకేమో 13:30 నైట్ డేవిడ్ పంపించారు. నా ముందే పిక్కలు కూర్చున్నాను. నా వయసు అయిపోయింది నా పరిస్థితి ఇది ఉంది. నన్ను పట్టించుకుంటుందా సార్ వీళ్ళు. దాని తర్వాత ఏం చేసిన అంటే ఇప్పుడు నాకు భరించలేదు. పొద్దున్నుంచి తిరిగినా తిరిగినా నాకు డ్యూటీ లేరు. డ్యూటీ అయిపోతే ఇప్పుడు 1 liter పొడలు తీసుకొచ్చి పైన పోసుకొని అగ్గి పెట్టుకుని పోతే అందరు కాపాడేస్తారు నాకు. ఇది నా పరిష్కారం. ఇప్పుడు ఏమంటారు అంటే ఇప్పుడు బీద డ్యూటీ ఓ బీద డ్యూటీ అని ఇప్పుడు అంటారు. అది పోయేది బీద డ్యూటీ 12:30 పోయేది. ఇప్పుడు ఇది అంతా జరిగిందని ఇప్పుడు మాట్లాడు.